ఎల్లుండే 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలన్న ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ప్రసంగాల సంకలనాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు వ్యాన్ ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి. జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ఎన్కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు. హాకీ ప్రపంచకప్లో చెలరేగిన భారత్, పూల్ సి మ్యాచ్లో కెనడాపై విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం. అడిలైడ్ టెస్టు 2 ఇన్నింగ్స్లో 307 పరుగులు చేసిన భారత్, అర్ధ సెంచరీలతో చెలరేగిన పుజారా, రహానే.